రాజీనామా చేసిన వాలంటీర్లను వదలని నిమ్మగడ్డ. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాలంటీర్లపైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరో ఫిర్యాదు చేసింది. గతంలో ఈ సంస్థ ఫిర్యాదు కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. ఈ నిర్ణయం రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లపైన సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఏపీలో వాలంటీర్ల చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది. రాష్ట్రంలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు రేపు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరూ రామ్మోహన్ మిశ్రాతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్యం ఎన్నికల ముందు కాదని, ఆ తరువాతే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసే సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని, తమ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వారిని ఆ విధుల నుంచి తప్పించిందని నిమ్మగడ్డ, ఎల్వి సుబ్రహ్మణ్యం వివరించారు. ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కనీసం మే నెలలో అయినా 1-2 తేదీల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో చర్యలు చేపట్టాలని రామ్మోహన్ మిశ్రాను కోరినట్లు ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రభుత్వ సలహాదారులు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున వారు కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీలో 40 మంది సలహాదారులు ఉన్నారు. వారిలో 13 మందికి కేబినెట్ హోదా ఉందన్నారు. జీతాలు తీసుకుంటున్న వారు ఎన్నికల సమయంలో రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదని చెప్పారు. ఏ ఉద్యోగి అయినా అలా చేస్తే విధుల నుండి సస్పెండ్ చేస్తారని పేర్కొన్నారు. అవే నిబంధనలు సలహాదారులకు కూడా వర్తిస్తాయని వివరించారు. రాజకీయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరితే వివరణ కోరామని చెప్పారు. సలహాదారులపై చర్యలు తీసుకుంటే తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని స్పష్టం చేశారు.